ఈ ప్రభుత్వం కారణాలు పూర్తిగా తెలియదు కానీ దళిత వర్గాల మీద ఒక యుద్ధం ప్రకటించినట్లుగా కనపడుతూ ఉన్నది. దళిత వర్గాల మీద ఈ ప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్లుగా కనపడుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, గత 10-15 రోజులుగా రాష్ట్రంలో ఏ రకంగా ఈ ప్రభుత్వ హయాంలో దళిత వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. మీకు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఈ దాడులు నిరోధించాలి, ఈ దాడులు జరగకుండా ఆపాలి, దళిత వర్గాలకు అండగా ఉండాలన్న ఆలోచన ఎందుకో తెలియదు చాలా దురదృష్టం ఈ ప్రభుత్వానికి రావటం లేదు. ఈ రోజున మనం చూస్తున్నాం బి కొత్తకోట చిత్తూరు జిల్లా ఒక దళిత మ్యాజిస్ట్రేట్ పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మనం చెప్పుకోవటం జరిగింది. 8 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గౌరవ మంత్రి గారు ఏ రకంగా తను అవమానకరంగా మాట్లాడాడో అందరికీ తెలుసు. అతను 4 రోజుల క్రితం బి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గౌరవ మంత్రి గారు నేను దళితున్నాను తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లుగా అవమానకరంగా వాడు వీడు అని మాట్లాడినారు, ఇతని మీద చర్య తీసుకోండి అని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ ఎస్ రామకృష్ణ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలి? పోలీసులు ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి, దర్యాప్తు చేయాలి. ఆ ఫిర్యాదు కరెక్ట్ జెన్యున్ ఫిర్యాదు అయితే యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే రిఫర్ చేస్తారు, ఫైనల్ రిపోర్ట్ పెడతారు, కేసు తీసేస్తారు. ఇదేమీ చేయకుండా అతను ఇచ్చిన రిపోర్టుని పక్కన పడేశారు. అది చాలా తప్పిదం, పోలీసు శాఖ చేసిన ఘోరమైన తప్పిదం. అది అట్లా ఉంటే నిన్న అతని మీద కంప్లైంట్ ఇప్పిస్తారు వైఎస్ఆర్ లోకల్ నాయకుడు మ్యాజిస్ట్రేట్ మీద. ఈ మ్యాజిస్ట్రేట్ కొడుకు వీళ్ళేదో అక్కడ జూనియర్ కాలేజ్ ఇష్యూ ఒకటి ఉన్నది. వీళ్ళకి జూనియర్ కాలేజ్ వీళ్ళు కొనుక్కున్నారు, జూనియర్ కాలేజ్ అమ్మిన అతను వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేశాడట. అక్కడేదో కొంచెం వాళ్ళకే డిఫరెన్సెస్ జరుగుతున్నాయి. కొంచెం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది అక్కడ. వీళ్ళు అటు డబ్బులు ఇవ్వాలా అటు ఇటు డబ్బులు ఇవ్వాలా అదేదో కొంచెం డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే బెదిరించారు నన్ను అని ఒక చిన్న కంప్లైంట్ తీసుకొని ఇతని మీద కేసులు పెడతారండి పోలీసులు. డబ్బులు వీళ్ళకే రావాలి, వీళ్ళు బెదిరించారని చెప్పి ఒక కేసు పెడతారు. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎటు పోతున్నది ప్రభుత్వం? అంటే దళిత వర్గాల మీద దాడి డిక్లేర్ చేస్తారా? ఎవరైనా మా మీద కంప్లైంట్ చేస్తే మేము మీ మీద ఎదురు కంప్లైంట్ ఇస్తాం, కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం అని చెబుతారా మీరు? ఎక్కడా చూడలేదండి. మేము 48 ఏళ్ళుగా రాజకీయం చూస్తున్నా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ ప్రభుత్వం కూడా మీ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరించినంత అధ్వాన్నంగా ఘోరంగా ఎవరు వ్యవహరించలేదు. అంటే ఒక పక్కేమో ఈ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారంటారు, రెండవ ప్రకారం ఈ వర్గాలను అణచివేయటానికి ప్రయత్నం చేస్తారు. మీ మనస్తత్వమే మాకు అర్థం కావద్దు. ఈ రోజున కొంతమంది ఆ మండలంలో దళితుల్ని పోగు చేసి ఈ మ్యాజిస్ట్రేట్ మీద వీళ్ళేదో చీట్లు వేశారు, డబ్బులు ఇవ్వాలని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తుంది ప్రభుత్వం. దిస్ యాజిటేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ది గవర్నమెంట్, బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అంతే కదా అర్థం. ముఖ్యమంత్రి గారు అక్కడ లేకపోవచ్చు, అక్కడ నినాదాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయనే కదా. ఏమిటి ఘోరం అని అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు. మీ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈ రకంగా ఎదురుదాడి చేస్తారా? కౌంటర్ యాజిటేషన్ చేయిస్తారా? ఇది చాలా అన్యాయం. దళిత వర్గాలని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. మీ కాళ్ళ కింద పడి ఉండాలి ఈ వర్గాలన్న ఆలోచన మీ ప్రతి చర్యలో కనపడుతుంది ముఖ్యమంత్రి గారు. ఈ వర్గాలు నా కాళ్ళ కింద ఉండాలి, నోరెత్తటానికి వీల్లేదు అని
స్వాతంత్రం రాకముందు పాత కాలంలో దళిత వర్గాలు ఎలా ఉన్నారో ఆ రకంగా ఉండాలన్న ఆలోచన మీ మస్తిష్కంలో ఉన్నట్లుగా, మీరు దాన్ని ఆచరణలో పెడుతున్నట్లుగా సుస్పష్టంగా కనపడుతుంది. తర్వాత మ్యాజిస్ట్రేట్ కు సాయం చేయవలసింది పోయి, మంత్రిని మీ మంత్రివర్గం నుంచి తొలగించవలసింది పోయి, నాగార్జున రెడ్డి గారిని ఆ పదవుల నుంచి పక్కకు గెంటి వేయవలసింది పోయి, ఆ మ్యాజిస్ట్రేట్ మీద కేసులు పెడతారా? ఆ మ్యాజిస్ట్రేట్ మీద ధర్నాలు చేయిస్తారా? ఆ మ్యాజిస్ట్రేట్ మీద రాస్తా రోకోలు చేయిస్తారా? ఇది ఎక్కడ ఘోరం అండి? ఇది ఎక్కడ అన్యాయం అండి?